బాబు వెళ్ళి వెళ్ళి చూసి చాలా ఇష్టమైన పదార్థం ఇంత తొందరగా తినేసామా అన్నట్టుంది. ఏంటి చిన్న సినిమా తీసాడా ఈ పిల్లగాడు, చాలాసేపు కూర్చోలేదే అనుకున్నా కానీ ఈ నవ్వులో తెలిసి చావాలా నాకు. మళ్ళీ వెళ్ళి చూస్తాం, మీకు తెలిసే ఉంటుందిలే, మీరేం తక్కువళ్ళా, అన్ని సినిమాలు చూసి క్యాల్కులేషన్ వేయగలరు. మా పిల్లలు సూపర్ 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 అందగాళ్ళు, సూపర్ 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 కామెడీ చేస్తారు. ఏది కావాలంటే అది ఇలా పలుకుతుంది. పోయిన సంవత్సరం మాట్లాడుకుంటారు వాళ్ళే, పోయిన సంవత్సరం అంతా అంతకుముందు కష్టపడ్డా బాగోలేక బయటికి రావడానికి కుదరక ఎవరూ కనపడకపోయినా మేమందరం మా కుటుంబం మా దిల్రాజు గారు పెట్టుకున్న ఆర్టిస్టులు అందరం కలిసి ఒక 50 రోజులు కలిసి పనిచేసాం. అదొక హ్యాపీ. సినిమా మీరు హిట్ చేశారు, ఇదొక హ్యాపీ. మా డైరెక్టర్ ఎప్పుడు బాగుండాలి, 100 ఏళ్ళు ఉండాలి, మంచి మంచి సినిమాలు ఇవ్వాలి. మానవత్వం ఉన్న ఒక మంచి మనిషి అంటే నాకు అర్థమైనంతలో అనిల్ రావిపూడి. అంటే నాకు వేషం ఇచ్చాడని కాదు, అందరు ఆర్టిస్టులను ఎవ్వరి మనసు కష్టపెట్టకుండా సినిమా అంతా అన్ని రోజులు పనిచేసినా కూడా ఒక్కళ్ళకి కూడా ఇంత కష్టం అనిపించకుండా, వేరే సినిమా వచ్చిన గబికిన ఒకరోజు అంటే కూడా అడ్జస్ట్మెంట్ అడగకుండా ఆయనకి పనిచేసే అంత బాగా చేయించుకున్నారంటే ఎంత మానవత్వం ఉన్న మనిషి అయి ఉంటాడో మీరు అర్థం చేసుకోండి. నమస్కారం అండి, మళ్ళీ F4లో కలుసుకుందాం. పిల్లకాయలు ఉంటారుగా వాళ్ళతో పాటు నేను. సూపర్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. అండ్ ఎస్, మూవింగ్ ఆన్, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టుగా నవ్వి 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 అసలు ఇంత గ్యాప్ కూడా ఇవ్వకుండా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా. మనకి నవ్వి ఏమైనా కడుపు నొప్పి వచ్చినా, లేకపోతే ఇందాక అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్టు మళ్ళీ టికెట్ కొనాల్సి వచ్చినా దానికి కారణం అని